మిత్రులందరికీ, మీడియా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మా ఇంటి నుంచి ప్రయాణం చేస్తేనే నాకు 1 గంట 50 నిమిషాలు పట్టింది ఇక్కడికి చేరుకోవడానికి. అటువంటిది వర్కింగ్ డే అయినా కూడా ప్లీజ్ హ్యావ్ లంచ్ అండ్ గో. ఏంటండి, ఏరియా అయినా పర్వాలేదండి, మ్యూజిక్ లవర్స్ ఉంటే చాలు, ఏ ప్లేస్ అయినా పర్వాలేదు, ఏ ఏరియా అయినా పర్వాలేదు. మీతో సహా చాలా ప్రోగ్రామ్స్ చేశామండి. ఎక్కడుందండి? తప్పకుండా వెనవా. ఇప్పుడు వారు ఎలా అయితే అడిగారో ప్రోగ్రామ్ చేద్దామని, కౌశిక్ ఎలా అయితే అడిగారో, సో ఎవరైనా ప్లాన్ చేస్తే ప్లేస్ ఇస్ నాట్ మ్యాటర్. ఎన్ని ప్రోగ్రామ్స్ చేసామో ఇటువైపు, ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో జరగట్లేదు, ఒకప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడంటే బ్యాండ్ కల్చర్ వచ్చేసింది, ప్రతి చోట పబ్స్, యూనో, ఈ క్లబ్స్, ఆ బ్యాండ్ కల్చర్ ఎక్కువైపోయింది. కానీ కాన్సర్ట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ చాలా తక్కువ జరుగుతుంది కదా, అందుకని నేను ఈ ప్రోగ్రామ్ చాలా స్పెషల్గా భావిస్తాను. అదంటే లిమిటెడ్ క్రౌడ్, టికెట్స్, టికెట్తో పాటు రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి. సో అవన్నీ కలిసి ఒక క్లబ్ షో ఆర్ పబ్ షో అవన్నీ జరుగుతున్న ఈ తరుణంలో జస్ట్ టికెట్ కొనుక్కొని వచ్చి కాన్సర్ట్ని మాత్రమే వీక్షించడానికి వచ్చే ప్రేక్షకుల్ని నేను నిజంగా మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడతాను. అండ్ ఇటువంటి కార్యక్రమాలని స్పాన్సర్ చేస్తున్న SVM గ్రాండ్ వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఇది ఇనీషియేట్ చేసిన కౌశిక్కి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను, బికాస్ దిస్ ఇస్ అ బిగ్ థింగ్. కల్చర్ అంతా మారిపోయింది, మారిపోయిన ఈ టైంలో ఇలాంటి కాన్సర్ట్స్ చేయటం అనేది చాలా 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 అవసరం. అండ్ ఇది రెస్పాన్సిబిలిటీ కూడా. అండ్ ఆర్టిస్ట్ లైక్ మీ హూ ప్రిఫర్స్ ఇట్లాంటి కాన్సర్ట్స్ మెయిన్లీ చెప్పాలి అంటే, దిస్ ఇస్ లైక్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఇంకొక క్వశ్చన్ అడిగితే ఇంకో 15 నిమిషాలు మాట్లాడతాను. బెటర్ వీ లీవ్ ద ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.